చూసిన బ్రో బిగ్ బాస్ గురించి డైలాగ్ కొడతాయి హాట్ స్టార్లో లా చేస్తుంది బిగ్ బాస్ హాట్ చేస్తుంది బిగ్ బాస్ ఈసారి అప్పు కొట్టుకొని వస్తాను నా దోస్ పల్లె ప్రశాంత్ సీరియల్ బ్యాచ్ కార్నర్ చేసిన ఎవరు కార్నర్ చేసిన దోస్తులు ఉన్నారు భయ రైతులున్నారు భయ పబ్లిక్ ఉంది భయ ఇస్తారు భయా ఒకటిస్తారు ముందుకు తీసుకెళ్తారు భయ అట్లుంటుంది ముచ్చట ఇంకొకటి ఏంటంటే బాయ్ అమర్దేవి నువ్వు శివాజీని సిల్లి రీజన్తో నువ్వు నామినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటావు ఎంతవరకు నీ కరెక్ట్ చెప్పు ఈ గేమ్ ఆడుతున్నావు గేమ్ ఆడుతూ ఆడితే ఎందుకు ఇట్లాంటి తప్పులు చేస్తున్నావు ఇట్లా చిన్న చిన్న తప్పులు చేయడం వల్లనే రతిక అందరు మనుషులు ఆడిపోయింది నువ్వు అట్లా వాడకు మంచిగా గేమ్ ఆడు ఒక ఒకటి చెప్పు ఏదైనా రీజన్ ఉంటే పెద్ద రీజన్ చెప్పు శివాజీ నువ్వు నామినేషన్ వేసినావు శివాజీకి బయట పబ్లిక్ ఉందిరా బై ఓట్లేసి ఖచ్చితంగా శివాజీని హౌస్మేట్ మేట్ మళ్ళీ నామినేషన్ నుంచి నువ్వు ఆయన నామినేషన్ వచ్చినావు అనుకో రీజన్ రీజన్ లేకుండా చేస్తాడు మా కూడా అర్థమైందా శివాజీ నువ్వు అట్లా నామినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటావు నేను అడుగుతున్న ఒక యాజ్ అ పబ్లిక్గా అడుగుతున్నా ఎంతవరకు కరెక్ట్ ఏమని సమాధానం చెప్తావు రేపు మళ్ళా నాగార్జున సార్ వచ్చి మిమ్మల్ని అడుగుతాడు ఖచ్చితంగా అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావు టార్గెట్ ఏం టార్గెట్ చేసిండు బ్రో టార్గెట్ అది అరే బ్రో మొన్న నాటకం వేసిండు వాడు మీసాలు దిప్పించుకుంటే ఏం మీ శోభశ్రీ మంచిగా యాక్టింగ్ చేసింది మంచిగా జిల్ జిల్ జిగేల్ రాణి అని పాటకి మంచిగా యాక్టింగ్ మస్తుంది ఆమె నచ్చింది ఆమె గురించి అందరు వేసి బ్రో ముగ్గురు ఉండే ఎవరెవరు మన శోభెట్టు ఉండే మన డాన్సర్ ఆట సందీప్ ఉండే ఇంకోవరెవరు అన్న ఉండే ముగ్గురు కలిసి శోభశ్రీని ఎంచుకున్నారు శోభశ్రీని ఎంచుకున్నప్పుడు ఆయన క్వశ్చన్ అడిగిండు ఏం క్వశ్చన్ అడిగిండు నేను మీసాలు అరే నువ్వు మీసాలు తెప్పించుకునేది ఏంది భయ ఎంటర్టైన్ చేయాలడీ అది కనిపించాలి కదా వాళ్ళకు కూడా అనిపించాలి కదా ఎవరు డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది ఎవరు బాగున్నారు అన్న ఫీల్ రావాలి పబ్లిక్ కూడా ఫీల్ వచ్చింది ఎవరి మీద సోభశ్రీ మంచిగా మంచి డ్రెస్సింగ్ స్టైల్ వేరే ఉంది వేరే లెవెల్ ఉందని సో సోభశ్రీని ముగ్గురు చేసినారు ముగ్గురు వేసినప్పుడు ఆ క్వశ్చన్లు అడిగి దాన్ని మనుషులు పెట్టుకొని నామినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ బ్రో చెప్పు అంటే ఆట సందీప్ అమర్దీప్ అంటే శివాజీ గారు ఆయన కాదు అర్థం కాలేదు అమర్దీప్ అమర్దీప్ వినర్ అంటే మన శివాజీ గారేమో శుభశ్రీ శుభశ్రీ అని చెప్పారు బ్రో ముగ్గురు మాట్లాడుకున్నారు బ్రో కూర్చొని పర్టికులర్ గా ఎవరికి అయితే అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత శివాజీ నాకైతే నా ఒపీనియన్ నాకు నచ్చింది భాయ్ శోభశ్రీ కొంచెం మంచి కొత్త డిజైన్ కొత్త డ్రెస్సింగ్ స్టైల్ తో వచ్చిందిరా భాయ్ నాకు ఈ శోభశ్రీ అనుకుంటున్నా అన్నప్పుడు ఆ అందరూ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేమో శోభశ్రీ అని అనుకున్నారు సో శోభశ్రీని చెప్పినందువలన శివాజీని మనసులో పెట్టుకొని శివాజీ గేమ్ ప్లే బై ఎంత సైలెంట్ గా ఆడుతున్నాడు బై సైలెంట్ గా గేమ్ ఆడుతూ పాటు గేమ్ని కూడా ఏ విధంగా రన్ చేస్తున్నాడు ఒకవేళ ఎవరైనా డామినేట్ చేసి వాళ్ళని ఒక మళ్ళీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అనేది అరే ఇట్లా కాదురా నువ్వు ఇంకా లోపల కుంగిపోకురా అరే పైకి లేయాలి మామూలు అది గేమ్ ఈజ్ ఇస్ ఈజ్ గేమ్ అని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళని కొంచెం ఏమంటారు బ్రో సపోర్ట్ చేస్తున్నాడు కంటిస్టెంట్లకు కూడా శివాజీ అట్లాంటి శివాజీ నామినేషన్ చేయడానికి సిల్లి రీజన్ చెప్పిండు బ్రో సిల్లి రీజన్ నీకు అర్థమవుతుందా ఆ రీజన్ అంటే నాకే పిచ్చెక్కిపోయింది బ్రో అసలు బిగ్ బాస్ గేమ్ అంటే కంటిస్టెంట్ ఎట్లాంటి రీజన్ ఎంచుకోవాలి చెప్పు ఒక మంచి రీజన్ ఉండాలి అట్లాంటి రీజన్ లేకుండా చిల్లి సిల్లి రీజన్లకి అసలు ఏందో బిగ్ బాస్లో బ్రో పోయినా సరే ఎట్లుంది బ్రో నిజంగా అంటే ఆమె పేరేం పేరు రతిక ఏమో తెలియదు కానీ మన గీతూ రాయాలి బ్రో ఇప్పుడు యాంకరింగ్ చేసింది కదా గీతు రాయలు పోతుంటే రేవంత్ అన్నాడు క్షణ క్షణం నీ తలుపుతో తను ఉచిక్కి పోయలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ప్రియతమా ఇట్లా ఇట్లాంటి సింగర్లు ఏడా ఎంటర్టైన్ అంటే ఏడే వస్తారు బ్రో కొత్త కొత్త నెక్స్ట్ కొత్త కంటెస్టెంట్లు వస్తారు నేను కూడా అట్లా మాట్లాడదు ఎవరు వస్తారో మంచి మంచి సింగర్ అని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తూ రాయలు ఏడుస్తున్నాయి ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో అల్చల్ చేస్తుంది బ్రో యూట్యూబ్లో స్టాట్స్లో వస్తుంది ఒక లెవెల్ వస్తుంది అట్లా ఉండాలి చూసిన తర్వాత మళ్ళీ చెప్పుకోవాలి నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చిందో అరే బాప్రే బాప్ రే బాబ్ క్యారే అనాలి అట్లా ఉండాలి బ్రో రతిక మళ్ళీ బిగ్ బాస్లోకి వస్తే మళ్ళీ బాస్ రతిక మళ్ళీ బిగ్ బాస్కి వస్తే అంటే నేను ఎట్లా చెప్తావు బ్రో బిగ్ బాస్ షో ఉంది బాగుంటుందా నా ఒపీనియన్ మై ఒపీనియన్ నా ఒపీనియన్ అయితే బ్రో నేను ఒక్కసారి గేమ్లోకి వెళ్ళిన తర్వాత కొత్త వాళ్ళకి ఛాన్స్ రావాలని నేను డెఫినెట్లీ కోరుకుంటాను అది నా పల్ల మన దోస్తు పల్లవి ప్రశాంత్ అయినా ఉన్న కొత్త వాళ్ళ ఛాన్స్ కొత్త వాళ్ళు వచ్చినప్పుడే నలుగురికి ప్రజలు తెలియాలి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ఒకరికి లైఫ్ ఇస్తుంది తెలియని వ్యక్తిని ప్రజలకు అందరికీ తెలియజేస్తుంది ఒక బిగ్ బాస్ వలన వాడు ఎవ్వరికి తెలియకుంటే కూడా కొన్ని వందల మందికి పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడడం దట్ ఈస్ ద బిగ్ బాస్ షో బ్రో సో అలాంటి బిగ్ బాస్ షోకి వెళ్ళిన కంటిస్టెంట్ మళ్ళీ వెళ్ళాలని నేనైతే అనుకోను నాకు ఇష్టం ఉండదు బాస్లో రతికాపోయిన గారు మీరు బాధపడుతున్నారా బాధ అన్న ఒక్కరోజే బాధ అన్న అంతేకాదు బ్రో ఎవరైనా కూడా బా ఎందుకు బా ఎందుకు బాధ అంటే కూడా రీజన్ చెప్తా ఒక రౌడీ గాళ్ళ లెక్క ఆడింది ఏమనుకున్నా ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినా బ్యాలెన్స్ చేస్తూ ఆమె లోపల మళ్ళీ తెలుసో తెలియదు మంచిగా ఆడినట్లు నాకు అనిపించింది బ్రో రతిక యాజ్ అ గర్ల్ యాజ్ అ బాయ్ యాటిట్యూడ్తో ఆడింది అని నా ఒపీనియన్ ఇంక చాలామంది ట్రోల్ చేస్తారు తిడుతురు మనకు నచ్చదు బ్రో అట్లా ఒక గేమ్ ఒక కంటిస్టెంట్ ఎవరన్నా కానీ ఒకరిని తిట్టడానికి ఎవరికి ఏం అర్హత లేదు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి ఏది మాట్లాడాలో పాయింట్ ఆడికే మాట్లాడాలి అంతకుమించి ఎక్కువ మాట్లాడడం పద్ధతి కాదు అది నేను మాట్లాడితే కూడా ఏమన్నా తన కోపాన్ని తగ్గించుకుంటాడు ఇప్పుడు ఎవరు ఎప్పుడు అదే కోపమే బ్రో అదే యాటిట్యూడే అట్లనే ఆడతాడు తగ్గించుకుంటాడు అంటే అది చెప్పలేం ఇంకా ముందుకెళ్తున్న హౌస్ మేట్తో మీ బట్టి తగ్గించుకోవచ్చు చెప్పలేం వాళ్ళ గేమ్ ప్లే కాదు బ్రో దాని గురించి మనం చెప్పలేం అది ఆయన ఒపీనియన్ సో మా సత్యం ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు షేర్ చేయగలరు